హాయ్ గైస్, వెల్కమ్ టు నరేషేషు అఫీషియల్స్. ఇది నా పుట్టింట్లో శ్రీమంతం. మా అన్నయ్య వాళ్ళు చేస్తున్నారు డెకరేషన్. ఇది మా అన్నయ్య, సిద్ధు అన్నయ్య, శివ అన్నయ్య చేస్తున్నారు. ఇంకా చెల్లెలేమో పూలు గుచ్చుతున్నారు. మధ్యలో మనం కూడా వెళ్ళి అక్కడక్కడ యాక్షన్ చేస్తున్నాం అన్నమాట. నానమ్మ అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు చాలా బిజీ బిజీగా ఉన్నారు. ఇది మార్నింగ్ 8 o'clockకే పాపం. ఇది మా శివ అన్నయ్య, సిద్ధు అన్నయ్య. ఇంకా ఈ బ్లాక్ షర్ట్ ఎవరో కాదు, మా వన్ అండ్ ఓన్లీ అన్నయ్య, మా అన్నయ్య రవి అన్నయ్య. బాగున్నాడు కదా, బాగుంటాడు, హ్యాండ్సమ్గా ఉంటాడు. ఇంకా ఆ మధ్యలో బేబీ ఆర్టిస్ట్ మా అన్నయ్యే బాగా గీశాడు కదా, పాపం నైట్ అంతా కష్టపడి మరి గీశాడు. చివరికి డెకరేషన్ ఎలా ఉంటుందో తెలియదు కానీ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇంకా ఎలా అయితే 11 o'clock అయిపోయింది, శ్రీమంతం నాదే కాబట్టి ఏదో కొంచెం అలా రెడీ అవుదాం అనుకున్నాను. ఇంకా నా ఫ్రెండ్ వచ్చి నన్ను రెడీ చేస్తుంది. ఇంకా అది ఎవరో కాదు, నా చిన్నప్పుడు బెస్టీ మేరీ లత. ఎలా అయితే నేను అటు ఇటుగా బాగానే రెడీ అయిపోయాను. ఇంకా పెద్దవాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నారు. ఇంతకీ అడగడం మర్చిపోయాను, మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్నారా? మా ఛానల్కి మీ సపోర్ట్ చాలా అవసరం. ఇలా మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మేము ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేయడానికి మాకు ఛాన్స్ ఉంటుంది. అలాగే మా అత్తగారి ఇంట్లో జరిగిన శ్రీమంతం చూసారో లేదో వెళ్ళి ఒకసారి అవి కూడా చూసేయండి. ఇంకా నన్ను కూడా స్టేజ్ దగ్గరికి తీసుకెళ్లారు, కొంచెంసేపు ప్రేయర్ జరిగింది. అత్తగారు వాళ్ళు తీసుకొచ్చిన ఫ్రూట్స్, స్వీట్స్ అవన్నీ కూడా పెట్టారు నాకు. ఇంకా వచ్చిన వాళ్ళంతా నాకు ఫ్రూట్స్ అవి పెట్టడం, బ్యాంగిల్స్ వేయడం. ఇంకా శ్రీమంతం అంటే మీకు తెలిసిందే కదా, చాలా బాగుంటుంది. ఇంకా అవన్నీ వేసి ఫుడ్లు, ఫ్రూట్స్ పెట్టి, స్వీట్స్, నాకు నిజంగా చెప్తున్నాను ఆ రోజు నేను ఫుడ్ కూడా తినలేదు, ఫుల్గా తినేసాను ఫ్రూట్సే. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే అందరికీ ఒకసారి శ్రీమంతం జరిగితే నాకు 2 సార్లు జరిగింది. ఇంకా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రెగ్నెన్సీ అంటే ఇది అది అని చాలా అనుకుంటారు. నేనైతే ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను, నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇంకా బేబీ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే నాకు 8 మంత్, బేబీ మంచిగా రావాలని, నార్మల్ డెలివరీ రావాలని ప్రేయర్ చేయండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, బాగుంటుంది. లాస్ట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంతకీ మీకు ఒక డౌట్ రావచ్చు, మా ఆయన కనిపించలేదు మొత్తంలో అనుకుంటున్నారా? ఈ వీడియో తీసినంతా తనే, అందుకే సరిగ్గా తీయలేదు కదా. మొత్తం వీడియో చూసాక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేనైతే ఫస్ట్ టైం వాయిస్ ఇచ్చాను, ఎలా ఉందో చెప్పండి. నా వాయిస్ ఎలా ఉందో చెప్పండి. మా ఆయన వీడియో ఎలా తీసాడో కూడా నాకు కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. అంటిల్ దెన్ బై బై. అత్త మొత్తం ఉంటుంది.